ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరవలేనివి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నేషనల్ చైర్మన్ ఆల్లాడి వెంకటేశ్వరరావు అన్నారు. గత 5 రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని వందల గ్రామాలు జలదిబ్బందంలో చిక్కుకున్నాయి. ప్రజలు గ్రామాల్లో దిక్కుతోచని స్థితిలో ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరవలేనివని ఆయన తెలియజేశారు. భద్రాచలంలో వరద వల్ల ముంపుకురైన ప్రాంతాలన్నింటినీ ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ 450 మందిని కాపాడడం జరిగిందని, శుక్రవారం సాయంత్రం గుండాలలో ఒక 40 మంది పురాతనమైన బిల్డింగ్పై చిక్కుకుపోయారు. వారిని తక్షణమే అర్ధరాత్రి సమయంలో 2 గంటలకు గుండాల వెళ్లి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారిని కాపాడడం జరిగింది. వారు చేసిన ఈ సేవలకు కృతజ్ఞతలుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నేషనల్ చైర్మన్ ఆల్లాడి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారికి స్వీట్ బాక్స్లు అభినందనలు తెలియజేశారు. మన గుండాల కాలనీలో ఒక 60 మంది చిక్కడిపోతే వాళ్ళని కల్పి గారితో, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో, సిఏ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగి, ఆ నైట్ వీళ్ళు 1 గంటకి వెళ్ళి వీళ్ళు గుండాల కాలనీ వెళ్ళి గుండాల నుండి 60 మందిని రక్షించడం జరిగింది. వీళ్ళకి కృతజ్ఞతగా వీళ్ళు ఏమిచ్చినా మనం సరిపోదు, కానీ ఇదే రకంగా ఈ ఒక్కటే కాదు సీతంపేట, అదేవిధంగా నెల్లిపాక అన్ని గ్రామాల నుండి కూడా వీళ్ళని జనాలని తీసుకురావడం, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళ చేసిన సేవలు అమోఘం. వీళ్ళని ఎంత ఇచ్చినా మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ ఇమేజ్ రెస్క్యూ డ్యూటీకి పహలా గుండాల గుండాల మే పానీ సే పూరా గాంవ్ భరా హువా థా, జిస్మే సే రాత్ కా సమయ థా, రాత్ మే థోడా సా కఠినాయీ హువా, కఠినాయీ కో మేరా టీమ్ ఝేల్తే హువే వహాం సబ్ సేఫ్లీ గాంవ్ వాలే కో నికాలా. ఉస్కే బాద్ ఫదర్ मालूम चला कि एक गांव और सीतामपेटा जो भी वो भी गांव गांव में पूरा आदमी फंसा हुआ था, उसको मेरे जवान ने बेखूबी अपना रेस्क्यू ड्यूटी किया. अपना आराम को नहीं देखते हुए मेरे जवान ने वहां से भी 119 लोग को रेस्क्यू किया. उसके बाद फिर फदर पता चला कि ये नीलम पेका में वहाँ में नीली पक्का में 3 से 4 हज़ार आदमी फंसा हुआ है, उसमें से सिविलियन बोट 2 था, मेरा 2 बोट वहाँ भी रेस्क्यू करके सुरक्षा से फदर सुरक्षित जगह पर शिफ्ट किए. थैंक यू. थैंक यू. ఇద్దరు చెప్పింది ఒకటే సాధ్యం, మీరు చెప్పండి.